ఎంత కార్యాలయంలో అలిసిపోయి ఇంటికి వెళ్ళనివ్వండి. కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి నానా నానా అన్నాడు అనుకోండి, అంత అలసట పోయిదా నాన్న అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టేసుకుని మురిసిపోతాడు. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగలి సద్భూషణములు. తండ్రి చెవులకి ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా కొడుకులు మాట్లాడుతున్నటువంటి వచ్చి రాని మాటలు విన్నప్పుడు కలిగిన సంతోషంతో కూడిన పులకాంకురములే ఆ తండ్రి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి అద్భుతమైన ఆభరణములు. కాబట్టి నాన్న నీ మాటలు వినాలనుందిరా, గురువుగారు చెప్పారు కదా, ఏం నేర్చుకున్నావో ఏది ఒక్క పద్యం చెప్పుదా అన్నాడు. దగ్గరికి తీసుకున్నాడు, తొల మీద కూర్చోబెట్టుకున్నాడు, బుగ్గలు పుణికాడు, ఏది ఒక్క పద్యం చెప్పు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, నాన్న ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి లూతి లోపలం త్రెళ్ళక వీరు నేననువతి భ్రమణంబన భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము తీర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అన్నాడు. నాన్న అనలేదు, నిశాచరగ్రణి చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అని పిలిచాడు. ఓ నిశాచరగ్రణి, ఈ ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నీతి లోపలం త్రెళ్ళక, ప్రతివాడు తన శరీరాన్ని చూపించుకుని ఇదే నేను ఇదే నేను అనుకున్నప్పుడు ఇది నేనంటే అది నువ్వు అంటుంది, ఇలా వేలెడుతుంది. నువ్వు నేను ఈ రెండూ వస్తే ఆ మధ్యలోకి కావలసినంత అజ్ఞానం వస్తుంది. నువ్వు వేరు నేను వేరు, కాబట్టి నువ్వు ఏమైపోయినా అక్కర్లేదు, నేను బాగుంటే చాలు. కాబట్టి వాడు అలా లేస్తే వీడు ఆ సీట్లో కూర్చుని వాడు మళ్ళీ తిరిగి వస్తే మీరు చెప్పేళ్ళలేదు కదా అంటాడు. ఎంతైనా గొడవ చేశారు, రైళ్లలో చూడండి ఎంత అల్లరి ఉంటుందో. కాబట్టి ఆ నువ్వు నేను మధ్యలో ఉంది నాన్న అల్లరి, ఈ నువ్వు అండం మానేసి ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను ఒక్కటే నేను అని అంటే నాన్న అసలు ఎంత మారిపోతుందో ఆలోచించు. ఈ అజ్ఞానం పోవాలి నాన్న, ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని మనసులో స్మరిస్తూ ఉండాలి అన్నాడు. ఆశ్చర్యపడి తండ్రి, ఏమిట్రా ఈ మాటలు, నాకున్ చూడక చోజ్యమయ్యడిదిగా నా తండ్రి, నీకున్ ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ శ్లోకింప నీకేటికిన్ అన్నాడు. ఏమిరా ఎవరు చెప్పారురా నీకు ఈ మాటలు, అసలు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా మన వంశంలో పుట్టినవాడు, నాకున్ చూడక చోజ్యమయ్యడిదిగా నా తండ్రి, ఈ బుద్ధి నీకుంతా లోపలతోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృపాపరాధుడు అతని శ్లోకింప నీకేటికిన్. ఎరా ఎవరైనా పక్కకి తీసుకెళ్లి నీకు నేర్పుతున్నారా ఇలాంటి విద్యలు, లేకపోతే నీ బుద్ధిలోనే తోచిందా ఇలాంటి ఆలోచన? అక్కడతో పోలేదు ఆయన అనుమానం. కొంప తీసి గురువుగారు ఏమైనా రహస్యంగా తీసుకెళ్లి నీకేమైనా నేర్పారా ఇలాంటివి? గురువు మీద కూడా అనుమానమే. ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు. ఆ వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడున్నాడే, అపచారం చేశాడు రాక్షస వంశానికి, ఆయన్ని పొగడడానికి వీల్లేదు. ఆయన్ని పొగడతానంటావేరా? తప్పు, ఆ మాట ఎత్తద్దు అన్నాడు. అంటే తండ్రి వంక చూసి కొడుకు అన్నాడు, నాన్న ఆయన పేరు ఎత్తద్దు పేరెత్తద్దంటావు, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిలతనునే కుటజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనీర్చు వినుత గుణ శీల మాటలు వెయ్యునేలా. అద్భుతం తెలుగు సాహిత్యంలో, తెలుగు అసలు పౌరాణిక వాంగ్మయంలో ఈ పద్యాలన్నీ కూడా అమృతభాండాలు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. నాన్నగారు ఎక్కడో దేవలోకంలో ఉండేటటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి తేనెతి తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద కొండమల్లె పూలలో ఉండేటటువంటి తేనె తాగడానికి వెడుతుందా? వెళ్ళదు కదా. అలాగే పౌర్ణమి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల కిరణాల్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి అది మానేసి పొగమంచు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి దాన్ని తింటుందా? నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచతనునే తరంగిణులకు ఎక్కడో ఆకాశగంగలో ఉండేటటువంటి పద్మముల మధ్య ఆడుకుంటూ తిరిగేటటువంటి రాజహంస ఆకాశగంగని విడిచిపెట్టి వచ్చి ఎక్కడో వీధి కాల్వలో ఆడుకోవడానికి ఇష్టపడుతుందా? నిర్మల మందాకిని రాయంచికలతూగు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు. నాన్నగారండి ఎక్కడైనా ఆ లేత మావిడి చిగురు తిని
కూని కూయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏ ఇతరమైనటువంటి చెట్ల మీదకి ఎక్కి కూర్చోవడానికి ఇష్టపడుతుందా? కాబట్టి అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు. నిరంతరం కూడా శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానములు చేత మత్తిక్కిపోయినటువంటి హృదయము కలిగి ఎప్పుడూ హృదయంలో భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడిపోయిన నేను ఇవాళ భగవంతుని యొక్క స్మరణని విడిచిపెట్టి ఏవో ఇతర విషయాలు నేర్చుకుని వాటిని మనసులో స్మరించమంటే నాకు సాధ్యం అవుతుందా? నాన్నగారు, సాధ్యం కాదు. అయినా మీకు ఒక మాట చెప్పనా, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనలు చింతనమ్మను తొమ్మిది భక్తిభావముల సర్వేషున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు దైత్యోత్తమా అన్నాడు నాన్నగారండి. తొమ్మిది భక్తిభావనలు పొంది శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటటువంటి తొమ్మిది భక్తిభావనల చేత శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ అరణ్యంలో ఉన్నా మంచిది, కానీ స్వార్థబుద్ధితో ఈ లోకంలో బ్రతకడం మంచిది కాదు నాన్నగారండి, నా మాట వినండి అన్నాడు. అంధేందోదయముల్ మహాభజిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ అలాగే నపుంసక మధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ కోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. నాన్నగారండి, భక్తి వద్దు భక్తి వద్దు, శ్రీమన్నారాయణుడేమిట్రా వైకుంఠుండు కృతాపరాధుడతని శ్లోకింప నీకేటికిందంటున్నారు. వైకుంఠుండు కృతాపరాధుడేమిటి నాన్నగారు? శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు? ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా నాన్నగారు? అంధేందూదయముల్ పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి నించో పెట్టి చూడరా వెన్నెలంటే వాడేం చూడగలడు? వాడి జీవితం ఎటువంటిదో అలా. అంధేందూదయముల్ మహాభజిర శంఖారావముల్ పుట్టుకతో చివుడుండి ఏవి వినపడిన వాడి దగ్గరికి తీసుకెళ్లి శంఖం ఊది ఎలా ఉందంటే ఎలా ఉంటుందో అలా. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చి పుష్కల వాక్చతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు. అలాగే నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు, చేసిన మీరు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నవాడు తిరిగి ఏ ఉపకారం చేయడు, అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికొస్తుంది నాన్నగారు? భస్మహవ్యములు, యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్ప పడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నాన్నగారు? భస్మహవ్యములు, లుబ్ధద్రవ్యములు, ఎవ్వరికి ఓ రూపాయి కాసు పెట్టిన వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికొస్తుందండి? అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో, ఎన్ని ఉన్నా భగవంతుని ఎందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి నాన్నగారండి. మూడు లోకములను గెలిచానంటారు, ఏమిటి ఉపయోగం భగవద్భక్తి లేని దానికి? భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితం. కాబట్టి కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠపొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమద్ధనితోడి ఢక్కకాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశ చూడని కన్నులు కన్నులే తనుగుడ్జజాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక. ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు నాన్నగారు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక, భగవంతుని యందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిట్టి, నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క, ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందములను అర్చించడానికి పనికిరాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ నాన్నగారండి. ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకు పెట్టిన కిటికీలు ఎటువంటివో, ఈ తలకి ఉన్న కళ్ళు ఎటువంటివి, భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు? కాబట్టి కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్టులు చుట్టులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీణులు
విధులు వీధులు మధువైరిద విలిన మనము మనము భగవంతువలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అన్నాడు. నాన్నగారండి కమలాక్షునర్చించు కరములు కరములు ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్పతి ఆవేం స్వామి కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు ఆయన దగ్గర వంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్ళు ఏ ఉన్నాయో ఆ కాళ్ళు కాళ్ళు ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు. కాబట్టి నాన్నగారండి శ్రీమన్నారాయణుణ్ణి సేవించవద్దు ఆయన పట్ల భక్తితో ఉండవద్దంటారే తప్పు ఆ మాట అనకూడదన్నాడు. ఒక్క తోపు తోసి పారేశాడు కొడుకుని కిందకి. ధూర్తుడు ఎవడు నేర్పాడు రా వీడికి విద్య అవతల గురువు గారా నేర్పలేదంటున్నారు స్నేహితులా చెప్పలేదు వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరియవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగమామ్రోలం. గురువు గారు చెప్పని విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నేర్పారు ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పు. నాన్నగారండి ఒకరు కొత్తగా చెప్పడం ఏమిటండి అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికించెచ్చర పొట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానల కేగిననైన హరిప్రబోధముల్. సహజంగా భక్తి అన్నది తనంత తాను రావాలి కానీ ఆ భక్తి లేనివాణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికి పుట్టి చచ్చి జన్మ జరణమరణ చక్రంలో తిరగడానికి అలవాటు పడిపోయిన అంతవాణ్ణి నేనని అహంకారంతో బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి వాడికి తీసుకొచ్చి ఒకడు చెబితే మాత్రం అర్థమవుతుందా అరణ్యాలకు వెళ్ళిపోతే అర్థమవుతుందా తనంత తాను మనసులో చేరుతుందా నాన్నగారండి. భక్తి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కృపావిశేషం చేత లోపల పెళ్ళుపకాలి తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్నగారు భక్తి అన్నాడు. ఎవడురా వీడికి ఈ మాటలు చంపింది తీసుకెళ్లి చంపి అవతల పారేయండి అన్నాడు. ప్రహ్లాదోపాఖ్యానంలో గొప్పతనం ఎక్కడుందంటే లీలావతి జోక్యం చేసుకోలేదు ఆవిడ మహాపతివ్రత. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.